దయచేసి ఇవాళ అవినీతి అక్రమాల గురించి మాట్లాడుతున్నారు. 11.2% ఇండియాలో ఏ రాష్ట్రమైన అభివృద్ధి రేటు సాధించగలిగిందా? సవాల్ విసురుతా ఉన్నాం. 17.5% సంక్షేమంలో నెంబర్ వన్ మీరు ఇచ్చిన సహకారం కాదు, బీజేపీ ఇచ్చిన సహకారం కాదు. ఇక్కడ సరైన పరిపాలన ఉంది, సరైన నాయకత్వం ఉంది, దోచుకుని ఆంధ్రాకు పెట్టి జగన్ గెలిపించాలని ప్రయత్నం చేయడం మీరు చేసేది. 40,000 కోట్ల రూపాయలు రాజస్థాన్ గుజరాత్ ఎలక్షన్ లో ఖర్చు పెట్టారు. దోపిడిని తీసుకొచ్చి తెలంగాణ ద్వారా ఆంధ్రాకు పెట్టి జగన్మోహన్ రెడ్డి గెలిపించారు. ఎవరైతే ఉగ్రవాద ఆర్థిక ఉగ్రవాదం ఉన్నారు, మీరేం మాట్లాడతారు? బీజేపీ నాయకులు 40,000 కోట్ల రూపాయలు దోపిడిని తప్పుదారి పడుతున్నారు. సుప్రీంకోర్టుని తప్పుదారి పట్టిస్తా ఉన్నారు. మీరు ఏదైతే ఉందో కాదు ఒక పార్లమెంట్ లో ఒక అసెంబ్లీలో ఒక కార్పొరేటర్ గెలిపించుకోండి. మీ నాయకులు ఎవరైనా సరే వారు ఒట్టి మాటలు మాట్లాడద్దు. ఇంకా అన్యాయం చేసిన తర్వాత రాగండి. బుచ్చే చౌదరి గారు, ఇప్పుడు రాజా గారు ఒక రహస్యం బయట పెట్టారు, మోదుగుల వేణుగోపాల్ రెడ్డి గారి మీద కేసులు వచ్చాయి కాబట్టి వెళ్ళిపోయాడని ఇంకో రహస్యం పెట్టారు. నేను ఆ మాట అదేలే. వేణుగోపాల్ రెడ్డి తిరుపతి ఎమ్మెల్యే గారు, నెల్లూరు జిల్లా చెందినటువంటి తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు, ఇతర రాష్ట్రాల్లో ఇవన్నీ కూడా సాక్షాత్తు మీకు ఆర్థిక ఉగ్రవాదులుగా ఇవన్నీ ఎప్పుడో ఉన్నాయి. కానీ ఇవన్నీ నాలుగేళ్ళు మీతో కలిసి ఉన్నప్పుడు మీరు ఏం చేయలే, బయటకు వచ్చిన తర్వాత మీకు కనిపించాయి. ఏం వెళ్ళలేదులేండి, ఇదంతా జనానికి తెలుసు.